భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉంది రేణు దేశ ఈ సినిమా గురించి ఏమన్నారు ఆ వివరాలంటే తెలుసుకునే పోయే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి గెలుపు ఓటములకు భిన్నంగా తిరుగులేని మాస్ ఇమేజ్ని సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరమైనప్పటికీ వకీల్ సాబ్తో రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు వాటిని చకచకా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదలైంది ఇది మలయాళ చిత్రం అయ్యప్పనం కోషియంకు రీమేక్ అయితే మాతృకలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్ దీనికి ముఖ్య రచయితగా పనిచేశారు పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం కారణంగా ఆయన భీమ్లా నాయక్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఆయన మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో ఎలివేషన్ సాంగ్ కూడా రాశారు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు ఇక కథ విషయానికి వస్తే భీమ్లా నాయక్ ఆత్మగౌరవం కోసం డానియల్ శేఖర్ అహంకారంతో ఒకరిపై ఒకరు యుద్ధం మొదలు చివరకు ఆ ఘర్షణ ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకునేదాకా వెళుతూ ఉంటుంది మరోవైపు డానియల్ తండ్రి మాజీ పార్లమెంట్ మెంబర్ సముద్రకని రంగంలోకి దిగి భీమ్లానాయక్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు భీమ్లానాయక్ తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటాడు అప్పుడు డానియల్ శేఖర్కి భీమ్లా నాయక్ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటి చివరకు భీమ్లా నాయక్ డానియల్ గొడవలో ఎవరు గెలుస్తారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక తాజాగా ఈ మూవీని రేణు దేశాయ్ పిల్లలతో కలిసి చూశారట పవన్ కళ్యాణ్ నటన సినిమాని ఆకిరా అద్దెలతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు వకీల్ సాబ్ చిత్రంతో సక్సెస్ను అందుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో రెట్టింపు విజయాన్ని అందుకున్నారని తనకు చాలా సంతోషంతో కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చింది రేణుదేశాయ్ ఒక వ్యక్తిగా తనకు పవన్ కళ్యాణ్ అంటే కోపం లేదని పరిస్థితులు కొన్నింటినీ ఎంత కావాలనుకున్నా దూరం చేస్తాయని అవి మన చేతుల్లో ఏమీ లేవని అనడం విశేషం మరి రేణుదేశాయ వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్